నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. హైడ్రా, ఈ మధ్యకాలంలో వన్ వీక్ నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం, అలాగే హైదరాబాద్ వాసులు కూడా వింటున్నారు హైడ్రా. హైడ్రా అంటే ఏంటి, అసలు ఎందుకు నిర్మిస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రతి ఓళ్ళు ఎవరైతే ఆక్రమించి చెరువులు కట్టుకున్నారో, ప్రతిరోజు ఎవరికి ఏ నోటీస్ వస్తుందో, ఎవరి అక్రమాలు ఎలా కూలుస్తారో, మాకెప్పుడు వస్తుందని ప్రతి క్షణం దినదినగండం నూరేళ్ళ ఆయుష్లాగా ప్రతి ఒక్కరూ ఉంటున్నారు ఎవరైతే ఆక్రమించారో. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక నిర్ణయం తీసుకుంది. సో ఎవరైతే చెరువుల మీద ఇల్లులు కట్టారో ఆల్మోస్ట్ వాళ్ళందరినీ కూలగొట్టాలని క్లియర్గా ఆర్డర్ జారీ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలో మనందరికీ తెలిసిందే, మాదాపూర్లో ఉన్న ఇన్కన్వెన్షన్ సెంటర్ అక్కినేని నాగార్జునది కూల్ చేశారు. ఈ క్రమంలో చాలామంది నేతల్లో, గుండెల్లో భయం పట్టుకుంది. ఇది వీళ్ళు రాజకీయ కక్షగా చేస్తున్నారా, లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా, లేదా వీళ్ళు ఇచ్చిన తీర్మానం ప్రకారంగా చేస్తున్నారని ఒక సందేహాలు నెలకొన్నాయి ప్రజల్లో. ఒక విషయం చెప్తున్నారు, ఇక ఈ సర్కార్ కూడా ఎవరు చేసినా, ఎంత ఎవరైనా సరే, మీరు దీన్ని మాత్రం మిస్యూజ్ మాత్రం చేయకండి, మిస్యూజ్ చేయకండి. ఒకవేళ మీ నేతలు, ఈవెన్ మీరుతో సహా ఎవరైనా తప్పు చేస్తే ఈ దిశగా మీరు సమన్యాయం చేయండి. ఇప్పుడు దీని మీద ఏవి రంగనాథ్ గారు దీని మీద ఇప్పుడు బాధ్యతలు వహించారు కమిషనర్గా. సో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూల్చేస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక్కొక్కళ్ళే గుండెల్లో భయం పట్టుకుంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినిమా తారలు, ఇంకా ఇతర వాళ్ళందరూ చాలా అంటే చాలా చెరువులు ఆక్రమణ గురయ్యాయి. మీకు గుర్తుందో లేదో, సిటీలో ఆల్మోస్ట్ గతంలో చాలా చెరువులు ఉండే, ఇప్పుడు 100కి కేవలం 30 నుంచి 35 చెరువులు మాత్రమే మిగిలే మనకి. ఇప్పుడు మీకు విషయం తెలుసా లేదో, హుస్సేన్ సాగర్ ఉంది కదా, హుస్సేన్ సాగర్లో ఆల్మోస్ట్ 40% చెరువు కబ్జా అయిపోయింది, ఇంకా 60% మనకు మిగిలింది, అది చూస్తున్నాం. అందరు అంటున్నారు అసలు హైడ్రా ఏదో కూల్ చేస్తుందని. మనకి వాటర్ పోయే ఫెసిలిటీ లేదు, గట్టిగా చినుకు పడితే హైదరాబాద్ లాంటి పెద్ద నగరంలో డ్రైనేజ్ సిస్టంలోకి వాటర్ వెళ్ళడానికి లేదు. సో చినుకు పడితే బిక్కు బిక్కుమంటున్న సిటీ. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే చెరువులు ఆక్రమించడం వల్ల ఇలాంటి ఘటనలు జరిగాయని వాళ్ళైతే తెలుపుకుని వస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరి నేతల్లో పట్టుకున్నారు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చబోతున్నారని మనకు వచ్చిన సమాచారం. సో జన్వాడ ఫామ్ హౌస్ చేస్తారా, బీఆర్ఎస్ వాళ్ళనే చేస్తారా, కాంగ్రెస్ వాళ్ళు చేస్తే చూస్తూ ఊరుకుంటారా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కూడా ఒక చెరువు దగ్గర కట్టి ఉంది. సో దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తారా, లేదా వాళ్ళకి కూడా చేస్తారని అందరి సందేహాలు ఉన్నాయి. క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి కూడా చెప్పేశారు ఏమని, ఒకవేళ ఎవరు చేసినా సరే తప్పు తప్పే, ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం, తప్పు ఎవరు చేసినా దానికి బాధ్యులు అవ్వాల్సిందిగా, వాళ్ళు బాధ్యతలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు ఎవరైనా సరే అని రేవంత్ రెడ్డి సర్కార్ తెలిపారు. చూద్దాం ఇది ఎన్ని రోజులు జరుగుతున్నా, ఎలా అవుతున్నా, ఏంటి అని ఒక అడుగుల దిశగా వీళ్ళు ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఎలా అవుతున్నా ఏంటో తెలియాలంటే చూడాలి మనం కూడా. నిజంగా వీళ్ళు యాక్షన్ కరెక్ట్గా తీసుకుంటారా, లేదా ఇది రాజకీయ పక్షంగా వీళ్ళు చేస్తారనేది తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు మనం వెయిట్ చేయవలసిందే. దీంతో పాటు చూడండి, ఇప్పుడు ఉస్మాన్ సాగర్ కానీ ఇతర కొన్ని ఉన్నాయి, కానీ సిటీలో కొన్ని చెరువులన్నీ ఒకప్పుడు ఇక్కడ చెరువులు ఉన్నాయి దిశగా మనం చదువుకుంటున్నాం, అలా ఆ దిశగా మొత్తం ఆక్రమించేశారు. సో ఇప్పుడు సినీ హీరో అక్కినేని నాగార్జున పేరు తెర మీదకి వచ్చింది, ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఎంతమంది ఉన్నారు. సో ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా ఇదే గతి పెడతారా, లేదా నాగార్జునకే కక్షపూరితంగా చేశారా, వీళ్ళు కావాలని చేశారా, అది మాత్రం జనాల్లో చాలా డౌట్ ఉంది. సో ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే ఆక్రమింపబడ్డారో, సో ఎవరైతే మేము దొరలాగా వెళ్ళిపోయాని చేశారో, ఈ ప్రభుత్వం వాళ్ళందరి మీద కూడా కఠినంగా అంటే కఠినంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. సో ఇదైతే బాగుంది, బాగానే వెళ్ళింది. సో దీన్ని మాత్రం మిస్యూజ్ మాత్రం చేయకండి, ఎందుకంటే జనాలు మీకు ఇంత తీర్పు ఇచ్చారు, మంచి చేస్తారని. సో దాన్ని వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకండి. కొట్టడానికి ఏంటంటే హైదరా ప్రతి ఒక్కరి గుండెల్లో బగబగగా భయపడుతున్నారు, భయాందోళనకు గురి చేశాగా ఎవరైతే ఆక్రమించాలో వాళ్ళందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తున్నాం, ఎన్నాళ్ళు వెళ్తున్నాం, ఎవరెవరు కూలుతున్నా అని తెలియాలంటే మనం లెట్స్ వాట్ వెయిట్ అండ్ సీ. చూస్తున్నానండి ఆకాశం న్యూస్, దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.